హాయ్ బ్రో. హాయ్ బ్రో. తెలంగాణలో తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? ఛాన్సెస్ అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని అనుకుంటాను ఛాన్స్ అయితే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు 10 ఇయర్స్ నుంచి, కాబట్టి వాళ్ళు గెలవడానికి ఏదేదైతే కావాలో వాళ్ళ దగ్గర అవన్నీ ఆ నిధులు కానీ అవన్నీ కానీ అడ్జస్ట్మై ఉంటాయి ఉంటాయి కాబట్టి మళ్ళీ యాస్టీస్గా వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ కొంచెం టైట్గా ఉంటుందని నా అభిప్రాయం. 60-40% అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు కదా, అది ఎలా ఉంది అభ్యర్థుల లిస్ట్? అది వాళ్ళకి ప్లస్ ఏనా మైనస్ అంటా? అభ్యర్థుల లిస్టా? లిస్ట్లో అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అందరినీ చాలామంది వీళ్ళ వైపు వచ్చినప్పుడు వీళ్ళందరికీ సీట్లు ఇవ్వాలి కాబట్టి అందరినీ మళ్ళీ మండలాలుగా జిల్లాలుగా చాలా విడన చేసి ఇచ్చేసిండు. జనాలు ఎక్కువ మంది ఉన్నారనుకో, ఒకే స్థానానికి ఇద్దరు ముగ్గురు వీళ్ళకి కావాల్సిన వాళ్ళే ఉంటారు, అలా ఒకరికి సీట్ వస్తుంది మిగతా వాళ్ళకి రాదు. ఇప్పుడు వాళ్ళిద్దరు వీళ్ళకి మైనస్ అయిపోయినట్టే. సో దాంట్లో అట్లా ఇప్పుడు చాలామంది ఉన్నప్పుడు అట్లా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మిగతా ఇద్దరు ఫీల్ అవ్వాల్సింది. ఆ ఫీల్ అయిన వాళ్ళు మళ్ళీ ఇటు కాంగ్రెస్కి రావడం లేకపోతే బీజేపీకి వెళ్ళడం ఉంటుంది అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా టకాఫ్ వారు నడుస్తుంది, మరి మిగతా పార్టీల సంగతి ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది, బీజేపీ కూడా పోటీ చేస్తుంది, తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది, 32 స్థానాల్లో పోటీ చేస్తుంది, చేసినా కూడా రాలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన కాడ 2 స్ట్రాంగ్ ఉన్నాయి, బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్. వీళ్ళని కదా వస్తే ఏమన్నా జనసేన అనేది ఇక్కడ నాకు తెలిసి అయితే 100% ఒక సీటు కూడా రాదనుకుంటాను. అభిమానులు ఉండొచ్చు, సినిమా వరకే ఉంటారు, ఓట్ల విషయానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు ఓట్లు అయితే కంపల్సరీ కాంగ్రెస్కో లేకపోతే బీఆర్ఎస్కో ఇస్తూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఎన్ని స్థానాల వరకు గెలవచ్చు ఈసారి? బీఆర్ఎస్ పార్టీ నాకు తెలిసి 60-40 అంటే ఒక 60% బీఆర్ఎస్ గెలుస్తుంది అని అనుకుంటాను. ఎందుకంటే ఇందాక చెప్పిన కదా, వీళ్ళు ఎన్ని స్థానాలు గెలవాలి, ఎంత ఖర్చు పెట్టాలని అంత అమౌంట్ వీళ్ళ దగ్గర ఉండుంటుంది. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే బీజీ పార్టీ వాళ్ళు కొంచెం డబ్బులు ఏమైనా పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ డబ్బు వీళ్ళు సేఫ్గా, ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం వీళ్ళ పోలీసులు కాబట్టి కంపల్సరీ సేఫ్గా ఎక్కడికి వెళ్ళాల్సిన అమౌంట్ అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళ అమౌంట్ వీళ్ళు స్టక్ చేస్తూ ఉంటారు, ఓట్లు అమ్ముకొని ఓట్లు వేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కాబట్టి ఈ విషయం చెప్తా ఉన్నా. సో వాళ్ళ డబ్బు స్టక్ అయినప్పుడు మళ్ళీ యాస్టిస్గా వీళ్ళ ఓట్లు మళ్ళీ వీళ్ళకే పడిపోతాయి.